गुड आफ्टरनून चिल्ड्रेन। वेलकम टू साइंस सिनेज नाइन्थ क्लास बायोलॉजिकल साइंस क्लासरूम। आई एम निवेदिता, बायोलॉजिकल साइंस टीचर। एंड नाउ इट सीम्स टू बी वेरी फ्यू स्टूडेंट्स आर अटेंडिंग नाउ। Very few students are there in live. Why the attendance is too low today? So first of all, am I audible to you children? Vinipistu unnana nenu andarkinu? సో నేను వినిపిస్తున్నా. సో హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ దేర్? జస్ట్ వన్ ఈజ్ యాడెడ్, టూ ఆర్ యాడెడ్ నౌ. సో ఆదినారాయణ, లయవర్ధన్, అగ్మా, సో కావ్య ఉంది, సుబ్రహ్మణ్యం ఉన్నాడు, శ్రీ పవన్, వర్షిణి, రవికుమార్ ఉన్నాడు, మళ్ళీ అలానే లావణ్య కుమారి ఉంది. స్మైలీ, వర్షిణి స్మైలీ కదా. సో అంటే రెగ్యులర్గా వచ్చేటటువంటి పిల్లలు మాత్రమే కనిపిస్తూ ఉన్నారు. మరి మిగిలిన వాళ్ళని ఏం చేద్దాం, వదిలేసి మనం వెళ్ళిపోదామా? జాయిన్ అయిపోతారంటారా వాళ్ళు? సో డైవర్సిటీ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్ అనేటటువంటి లెసన్ చాలా పెద్ద లెసన్, నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ లెసన్. కదా, ఇప్పటికే 11 పార్ట్స్ ఏమో పూర్తయినట్లుగా గుర్తు నాకు, ఇది 11th పార్ట్ అనుకుంటా, రైట్? సో 11th పార్ట్ ఇంకా కూడా 4 పార్ట్స్ ఏమో పడుతుంది ఖచ్చితంగా. అంటే దేర్ విల్ బి 15 ఆన్ టోటల్, 15 సెషన్స్ జరిగితే కానీ లెసన్ అవ్వదు. We are just now at the middle part of the lesson. మధ్యలో ఉన్నా. సో ఓకే ఓకే చాలు, వచ్చినంత వరకు చాలు. యా రైట్, 20 మెంబర్స్ యాడ్ అయ్యారు, పర్లేదు. సో లెట్ అస్ స్టార్ట్ అవర్ లెసన్ పిల్లలు, మనం స్టార్ట్ చేసేసుకుందాము. ఇంకెవరైనా ఉంటే ఇంకొకరు కూడా యాడ్ అయ్యారు, సో వచ్చేస్తారు నెమ్మదిగా. సో వితౌట్ ఎనీ లేట్ you can start the lesson, right? So what is our lesson? Diversity in living organisms, right? So right, this is the part 10, not 11, part 10 in. So manamu last class lo emi gurinchi cheppukodam jarigindi, we discussed about plantae, isn't it? Plantae gurinchi maatladukunnam kada. Plantae ni రెండు డివిజన్స్ చేశారు, వెదర్ దే గివ్ ఫ్లవర్స్ ఆర్ నాట్, వెదర్ దే ఫ్లవర్ ఆర్ నాట్, అవి పూలు పూస్తాయా లేదా అనే దానిని బట్టి రెండు రకాలుగా డివైడ్ చేశారు అనేది మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, అవునమ్మా? అలానే మళ్ళీ నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయినటువంటి క్రిప్టోగామ్స్ని మళ్ళా రెండు సబ్ డివిజన్స్గా చేశారు, బ్రయోఫైటా అండ్ టెరిడోఫైటా, బ్రయోఫైటా అండ్ టెరిడోఫైటాగా డివైడ్ చేశారు.
అండ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఫెనరోగామ్స్ని జిమ్నోస్పర్మ్స్ యాంజియోస్పర్మ్స్ అన్నారు. అలానే యాంజియోస్పర్మ్స్ని మళ్ళా మోనోకాట్స్ అండ్ డైకాట్స్గా డివైడ్ చేయడం జరిగిందని మనం ఇంతకుముందు లెసన్స్లో చెప్పుకున్నాం. మరి ఇంకా మోనోకాట్స్ డైకాట్స్ లక్షణాలు చూసాం. ఇవన్నీ కూడా ప్యారలల్ వెనేషన్, టైప్స్ ఆఫ్ ప్యారలల్ వెనేషన్. సో ఇక్కడ చూసినట్లయితేనేమో ఒక చోట నుండి అన్ని వెయిన్స్ కూడా స్టార్ట్ అయిపోయి ద డైవర్జ్ టు ద ఆల్ డైరెక్షన్స్, దట్ ఈస్ కాల్డ్ డైవర్జెంట్ ప్యారలల్ వెనేషన్. అండ్ హియర్ we can see they run parallel to one another and at the end of the leaf they converge with one another, they connect with one another, that is a convergent type of hello class lo unnanandi nenu koncha sepa call chestha. సో ఇక్కడ చూసినట్లయితేనేమో మిడ్రిప్ నుండి అన్ని ప్యారలల్ వెయిన్స్, అన్ని పెరిఫెరల్ వెయిన్స్ స్టార్ట్ అయినాయి, కానీ అన్నీ ఒకదానికొకటి ప్యారలల్గా ఉన్నాయి. దెర్ ఈజ్ నో నెట్వర్క్ అరేంజ్మెంట్. దిస్ టైప్ ఆఫ్ వెనేషన్ ఆల్సో ఇస్ కాల్డ్ ప్యారలల్ వెనేషన్. అట్లనే మోనోకాట్స్ అన్నిట్లోనూ ఇటువంటి అడ్వాంటీషియస్ రూట్ సిస్టమ్, గుబురు వేర్ వ్యవస్థ లేదా పీచ్ వేర్ వ్యవస్థ అనేటటువంటిది ఉంటుంది. దీనికే ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అని కూడా పేరు. తెలుగులో ఎట్లా రెండు పేర్లు అలాగనే అనమాట. పీచ్ వేర్ వ్యవస్థ ఫైబ్రస్ రూట్ సిస్టమ్, గుబురు వేర్ వ్యవస్థ అడ్వాంటేజియస్ రూట్ సిస్టమ్, రైట్. సో డైకోట్స్లో కనుక అయినట్లయితే రూట్ సిస్టమ్ డిఫరెంట్గా ఉంటుంది. ఒక మెయిన్ రూట్ స్టార్ట్ అవుతుంది స్టెమ్ యొక్క బేస్ నుండి, దాని నుండి కొన్ని పెరిఫెరల్ రూట్స్ పుడతాయి. సో ఇటువంటి టైప్ ఆఫ్ రూట్ సిస్టమ్ని ట్యాప్ రూట్ సిస్టమ్ అంటాము. అలానే ట్యాప్ రూట్ సిస్టమ్ కలిగినటువంటి డైకాట్ ప్లాంట్స్ అన్నిట్లోనూ ఇలా రెటిక్యులేట్ నెట్వర్క్ లైక్ వెనేషన్, అంటే ఈచ్ వెయిన్ ఇట్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ ద ఆల్ త్రూ ద లీఫ్ అండ్ ఫార్మ్స్ అండ్ అపియర్స్ యాజ్ ఏ నెట్వర్క్, నెట్వర్క్ మాదిరిగా తయారవుతాయి అన్నమాట ఇవన్నీ కూడా. అంటే ఈ ఈ ఈనలు ఏమైనా మళ్ళీ చిన్న 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 ఈనలుగా విడిపోయి మొత్తం ఒక నెట్వర్క్ ఫామ్ అయింది ఇక్కడ. సో అటువంటి వెనేషన్ని వచ్చేసి రెటిక్యులేట్ వెనేషన్ అంటారు. ఇవి డైకాట్ స్టెమ్లో ఉండేటటువంటివి అంతవరకు మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. సో హోప్ దట్ ఆల్ ఆఫ్ యూ గెట్ ఇన్ మెమరీ విత్ యూ. సో రైట్, నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ topic, next kingdom, that is Animalia. So what is that kingdom? Animalia. Animal anetatvanti sound vinipistundi kabatti all the animals, that means all the multicellular eukaryotic, anni multicellular eukaryotic. Chudandi plant lo kuda mana first point ade cheptunnam. Plant e vachinappudu kuda em anu cheptunnamu, ఆల్ మల్టీసెల్యులర్ యూకారియోటిక్ అని చెప్పుకున్నాం ఫస్ట్ పాయింట్, రైట్. చూడండి ఇక్కడ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ యూకారియోటిక్ అని. అలానే యానిమల్స్ కూడా అంతే, మల్టీసెల్యులరే యూకారియోటికే, అంటే బహుకణ జీవులు మరియు కేంద్రక కలిగినటువంటి జీవులు, అంటే నిజ కేంద్రక జీవులు, బహుకణ జీవులు నిజ కేంద్రక జీవులు. అయితే ప్లాంటేకి వీటికి డిఫరెన్స్ ఎక్కడ వస్తుందరా అంటే అవి మరి ఆటోట్రోప్స్ అయితే అవన్నీ కూడా ఫోటోసింథటిక్ ప్లాంట్ ఆర్గానిజమ్స్ అయితే ఇవి ఎటువంటివి, హెటిరోట్రోఫిక్ ఆర్గానిజమ్స్. సో ఆల్ ద మల్టీసెల్యులో యూకారియోటిక్ అండ్ హెటిరోట్రోఫిక్ ఆర్గానిజమ్స్ ఆర్ కన్ఫైన్డ్ టు యానిమేలియా, ఓకేనా. గుర్తుంటుంది కదా, మల్టీసెల్యులర్ యూకారియోటిక్ ఆటోట్రోఫిక్ అయితేనేమో ప్లాంటే, మల్టీసెల్యులర్ యూకారియోటిక్ హెటిరోట్రోఫిక్ ఆర్గానిజమ్స్ అయితేనేమో యానిమేలియా కింగ్డమ్లోకి వచ్చి చేరాయి. ఓకే, దే డూ నాట్ హ్యావ్ సెల్స్, సెల్ వాల్స్. యాజ్ వీ నో దట్ ఓన్లీ ప్లాంట్ సెల్స్ దే కంటైన్ సెల్ వాల్, రైట్. సో మరి మొక్కల కణాలు అయితేనే, వృక్ష కణాలు అయితేనే కణం చుట్టూ కణకవచాన్ని కలిగి ఉన్నాయి. కాబట్టి ఇవి జంతువులు కాబట్టి ఈ ఈ ఆర్గానిజమ్స్ యొక్క సెల్స్ దే డు నాట్ హ్యావ్ ఎనీ సెల్ వాల్స్, సెల్ వాల్స్ అనేటటువంటివి లేవు.
ఇంకా తేడా ఏంటి? ఇవన్నీ కూడా ప్లాంటేకి యానిమేలియాకి తేడాలు కనిపిస్తున్నాయి మనకి కదా. వరుస పాయింట్స్ అన్ని కూడా సెల్ వాల్స్ ఉంటాయి. అలాగనే దే ఆర్ ఎవరు? ప్లాంట్స్. ప్లాంట్స్ అన్నీ కూడా ఎటువంటివి? దే ఆర్ నాన్ మోటైల్. సో అవన్నీ కదిలేటటువంటివి కాదు కదా. దే ఆర్ అటాచ్డ్ టు ద సబ్స్ట్రేట్ అండ్ దీస్ ఆర్ మొబైల్. సో ఇవేమవుతాయి? కదులుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఏవో కొన్ని జీవులు తప్ప ఎక్కువ జీవులు కదిలేటటువంటి చలనాన్ని చూపిస్తూ ఉంటాయి అన్నమాట. సో యానిమేలియాకి ప్లాంటేకి డిఫరెన్సెస్ అవి. ఓకే, అన్నీ కూడా అవి మల్టీసెల్యులర్ యూకారియోటికే. ఇవి కూడా మల్టీసెల్యులర్ యూకారియోటిక్ అయితే దోస్ ఆర్ ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్. వై? దీస్ ఆర్ యానిమేలియా మెంబర్స్ ఆర్ హెటెరోట్రోఫిక్ ఇన్ న్యూట్రిషన్ అండ్ యానిమేలియా మెంబర్స్ దే డు నాట్ హ్యావ్ సెల్ వాల్స్. సో సరౌండింగ్ దేర్ సెల్స్ దే డు నాట్ హ్యావ్ సెల్ వాల్స్ అండ్ దీస్ ఆర్ మొబైల్ ఇన్ నేచర్ వైల్ వెరీ ఫ్యూ ఆర్ ఎగ్జెంప్ట్. అండ్ వీఆర్ గోయింగ్ టు నో అబౌట్ ద ఎగ్జెంప్టెడ్ ఆర్గానిజమ్స్. వాట్ ఆర్ దే? వాట్ ఆర్ నాట్ మొబైల్? సో ఏవైతే కదలవో అలాంటి జీవుల గురించి మనం చెప్పుకోబోతున్నాం ఈరోజు. హైలీ డైవర్స్డ్ ఇన్ దేర్ బాడీ స్ట్రక్చర్స్. సో ప్లాంటే కూడా హైలీ డైవర్స్డ్ అని చెప్పుకున్నాం. హైలీ డైవర్స్డ్ ఇన్ సైజ్ అని చెప్పుకున్నాం కదా. మరి ఇవి కూడా అంతే, వాటి యొక్క బాడీ స్ట్రక్చర్లో చాలా డైవర్సిటీగా ఉంటాయి. అంటే భేదాలు కలిగి ఉంటాయి ఒకదానితో ఒకటి పోల్చకుండా. ఇంక్లూడెడ్ ఇన్ అప్రాక్సిమేట్లీ 32 టాక్సానమిక్ గ్రూప్స్ కాల్డ్ ఫైలా ఆర్ బీయింగ్ ఇంక్లూడెడ్ ఇన్ కింగ్డమ్ యానిమేలియా. సో యానిమేలియా కింగ్డంలో దాదాపుగా 32 ఫైలమ్స్, 32 వర్గాల జీవులు మరి యానిమేలియా అనేటటువంటి కింగ్డంలో తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఎందుకంటే బికాస్ దే ఆర్ హైలీ డైవర్స్. సో చాలా భేదాలు కలిగి ఉన్నాయి కాబట్టి ఒకదానితో ఒకటి మరి అన్ని గ్రూపులు చేశారనమాట మళ్ళీ. ఓకేనా? ఫస్ట్ ఫైలం గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఫైలం దట్ ఈస్ పోరిఫెరా. ఫస్ట్ ఫైలం పేరేంటమ్మా? పోరిఫెరా. సో పోరిఫెరా అనేటటువంటిది ఇట్స్ ఏ లాటిన్ వర్డ్. పోర్ మీన్స్ యు నో దట్ వాట్ పోర్ మీన్స్. పోర్ మీన్స్ ఏంటి? పోర్ అంటే ఎస్, పోర్ అంటే ఏంటి? హోర్ ఎవరు చెప్పారు? రైట్, లావణ్య కుమారి చెప్పింది. రైట్, జాహ్నవి ఏంటి? జాహ్నవి అని చెప్పింది ఎక్కడ చెప్పింది అసలు? ఏమో ఎక్కడ చెప్పిందో మరి. సో లావణ్య కుమారి హోల్స్ అంది. అలానే ఓకే ఓకే ఓకే, లావణ్య కుమారి తర్వాత రవికుమారు, లక్ష్మి, కొల్లి లక్ష్మి, లాయవర్ధన్ వీళ్ళందరూ కూడా హోల్ అని చెప్తున్నారు. రైట్, సో ఆల్ ద పోరిఫెరెన్స్ ఆర్ ఎక్వాటిక్ అండ్ మోస్ట్లీ దేర్ ఆర్ మెరైన్. చూడండి, ఈ జీవులన్నీ కూడా ఎటువంటివి? ఎక్వాటిక్, నీటిలో నివసించేటటువంటి జీవులు. మోస్ట్లీ దేర్ ఆఫ్ మెరైన్. అవన్నీ కూడా ఎటువంటివి? ఎక్కువగా ఉప్పు నీటిలో అంటే ఓషన్స్లో నివసించేటటువంటి జీవులు అన్నమాట. చూసినట్లయితే ప్రిమిటివ్ ఆర్గాన్స్ అన్నీ కూడా ఏంటి? ప్రిమిటివ్ ఆర్గాన్స్, నాన్ డెవలప్డ్ ప్రిమిటివ్ ఆర్గాన్స్ అన్నీ కూడా దే లివ్ ఇన్ మెరైన్ వాటర్, దే లివ్ ఇన్ ఓషన్స్, దే లివ్ ఇన్ సీస్. దాన్ని బట్టి మనము సైంటిస్టులు ఏమైతే చెప్పారో అది నిజము అనుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏమి అంటే వాళ్ళు ఏం చెప్పారు? సముద్రపు నీటి నుండే జీవులు పుట్టాయి అని చెప్పారు. ద ఆరిజిన్ ఆఫ్ లైఫ్ బిగన్ ఇన్ ఓషన్ వాటర్ అని చెప్పారు. కాబట్టి అది నిజమేనేమో అనిపిస్తుంది. ఎందుకని? మొట్టమొదటి వర్గాలకు చెందినటువంటి జీవులన్నీ కూడా ఎక్కడ నివసిస్తున్నాయి? సీ వాటర్లో, మెరైన్ వాటర్లో జీవిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? లాటిన్ వర్డ్ మీన్స్ అంటే పోరిఫెరన్ అనే అంటే అర్థం ఏంటి అంటే పోర్ బేరర్. పోర్ అంటే మనకు తెలుసు హోల్స్ అని. సో పోరిఫెరా మీన్స్ పోర్ బేరర్ అని అర్థం అంట. అంటే రంధ్రాలు కలిగినటువంటి జీవి అని అర్థం. వాట్ ఈస్ మెంట్ బై పోరిఫెరన్? పోర్ బేరర్.
సో నో టిష్యూ ఇవి ప్రిమిటివ్ ఆర్గాన్స్ అని చెప్పుకున్నాం, ఆర్గానిజమ్స్ అని చెప్పుకున్నాం కాబట్టి నో టిష్యూ అండ్ ఆర్గాన్ లెవెల్ ఆర్గనైజేషన్. సో ఆల్ ద పొరిఫెరెన్స్ దే ఆర్ మేడ్ ఆఫ్ సెల్స్. ఓకే, దెర్ ఈస్ నో డిఫరెన్షియేషన్ ఆఫ్ సెల్స్, అంటే అన్ని కణాలు ఒక విధమైనటువంటివి. దెర్ ఈస్ నో డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎనీ టైప్ ఆఫ్ టిష్యూ, టిష్యూస్ అనేటటువంటివి లేవు కాబట్టి దెర్ ఈస్ నో డిఫరెన్షియేషన్ ఆఫ్ ఆర్గన్. మీరు 9th క్లాస్లో ఆ హైరార్కీ నేర్చుకుంటారు, జీవికి మూలము కణము కదా, సెల్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. కొన్ని సెల్స్ కలిస్తే టిష్యూస్ ఏర్పడ్డాయి, కొన్ని టిష్యూస్ తర్వాత ఆర్గాన్స్ ఏర్పడ్డాయి, ఆర్గాన్స్ ఏర్పడిన తర్వాత ఆర్గానిక్ సిస్టమ్స్ ఏర్పడాయి. అన్ని ఆర్గానిక్ సిస్టమ్స్ కలిస్తే జీవి శరీరం ఏర్పడింది అని హైరార్కీ చెప్పుకుంటాం. కాబట్టి ఇక్కడ పొరిఫెరెన్స్లోకి వచ్చేటప్పటికి సెల్స్ ఉన్నాయి కానీ అన్ని సెల్స్ ఒక రకమైనవి. సో దెర్ ఈజ్ నో డిఫరెన్షియేషన్ ఆఫ్ టిష్యూ ఇన్ దట్ యానిమల్స్. సో టిష్యూస్ అనేటటువంటి లెవెలే లేదు కాబట్టి ఇంకా ఆర్గాన్ ఆర్గానిక్ సిస్టమ్స్ అనేటటువంటివి లేవర్. అంటే వాటి యొక్క బాడీ స్ట్రక్చర్ ఎలా ఉంది, చాలా సింపుల్గా ఉంది, దో దే ఆర్ మల్టీసెల్యులర్. సో ఇవి ప్రోటోజోవన్స్ లాగా యూనిసెల్యులర్ కావు, ఇవి మల్టీసెల్యులర్. మల్టీసెల్యులర్ అయినప్పటికీ కూడా వీటిలో టిష్యూ లెవెల్ ఆర్గనైజేషనే లేదన్నమాట. అర్థమైంది కదా? మరి బాడీ ఈజ్ కవర్డ్ విత్ న్యూమరస్ పోర్స్ కాల్డ్ ఓస్టియా, వాటి పేరే తెలుస్తోంది కదా, రంధ్రాలు అని. కాబట్టి ఈ జీవుల యొక్క శరీరము ఎలా ఉంటుంది, రంధ్రాలతో నిండి ఉంటుంది. దీస్ హోల్స్ ఆర్ కాల్డ్ ఓస్టియా. ఇవి బయటకి ఇలా చిన్న చిన్న రంధ్రాల్లా కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా, లోపల చాలా పెద్ద పనిని చేస్తాయి. అర్థమైందా? దీస్ ఓస్టియా ఆర్ ఓపెన్డ్ ఇన్ టు ఏ క్యావిటీ. ఈ ఓస్టియా అన్ని కూడా ఎక్కడ తెరుచుకుంటే, బాడీ లోపల ఒక క్యావిటీ ఉంటుంది, ఆ క్యావిటీ లోపలికి తెరుచుకుంటాయి. ఇక్కడ చూసినట్లయితే మనకి ఓస్టియా ఎట్లా క్యావిటీ లోపలికి తెరుచుకుంటుంది అనేటటువంటిది మనకు అర్థమవుతుంది కదా. సో ఇవి ఎటువంటి జీవులు ఇంకా చెప్పాలంటే సెసైల్ అండ్ సెడెంటరీ. సో దట్ క్యావిటీ ఈజ్ దేర్, ఎక్కడుంది దాని గురించి, ఎస్ స్పాంజోసీల్ అంటారు. ఆ క్యావిటీని ఏమంటారు, స్పాంజోసీల్. ఎందుకంటే వీటిలో మామూలు భాషలో ఈ జీవుల్ని మనం స్పాంజెస్ అంటాం. స్పాంజెస్ పూర్వకాలంలో ఈ సముద్రాల అడుగులో దొరికేటటువంటి ఈ స్పాంజెస్ని తీసుకొచ్చి బాడీని శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించేవారు, సోప్ మాదిరిగా. ఈవెన్ ఇప్పుడు కూడా మీకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినటువంటి ప్యూమిస్ స్టోన్ అనేటటువంటిది దొరుకుతూ ఉంటుంది కదా. వి యూజ్ దట్ ప్యూమిస్ స్టోన్ టు క్లీన్ అవర్ ఫీట్. సో అలాంటి ఆ ప్యూమిస్ స్టోన్ లాంటి టెక్స్చర్ని ఈ స్పాంజెస్ కలిగి ఉంటాయి అన్నమాట. అందుకని పూర్వకాలంలో ఒళ్ళు రుద్దుకోవడానికి ఏం చేసేవాళ్ళు, ఈ స్పాంజెస్ని తెచ్చి ఉపయోగించుకుంటూ ఉండేవాళ్ళు. ఇది ఇవి ఎటువంటి జీవులు అంటే సెసైల్ అండ్ సెడెంటరీ. సెసైల్ మీన్స్ దెర్ ఈజ్ నో మొబిలిటీ అని అర్థం. సెసైల్ అంటే ఏంటి, కదలు లేవు అని అర్థం అన్నట్టు. ఇట్లా చలనం లేదు, ఒక చోట నుండి ఇంకో చోటుకి పోవు అని అర్థం. అండ్ సెడెంటరీ, వాట్ ఈస్ మెంట్ బై సెడెంటరీ, సెడెంటరీ మీన్స్ దే అటాచ్డ్ టు సమ్ సబ్స్ట్రేట్. ఏదో ఒక ఆధారాన్ని చూసుకుని ఆ ఆధారానికి ఇవి ఏమవుతాయి, అంటి పెట్టుకొని ఉంటాయి అని అర్థం అన్నట్టు. అర్థమవుతుంది కదా పిల్లలు? సో ఇది చూడండి ఎంత పెక్యులర్గా ఉన్నాయో వీటి యొక్క స్ట్రక్చరు. మనం బయట చూసేటటువంటి జంతువులు కుక్క, నక్క, మేక, గొర్రెలకి చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇవి. ఎందుకంటే ఇవి చాలా ప్రిమిటివ్ కాబట్టి, చాలా సింప్లర్ ఆర్గానిజమ్స్ కాబట్టి వీటిలో టిష్యూ లెవెల్ ఆర్గనైజేషన్ కూడా లేదు. వీటి చర్మం, వీటి శరీరం మొత్తము ఓస్టియా అనేటటువంటి రంధ్రాలతో నిండి ఉంది. ఇవి అటు ఇటు కదిలేటటువంటి జీవులు కాదు. దే అటాచ్డ్ టు ద సబ్స్ట్రేట్, ఒక ఆధారాన్ని చూసుకొని దానికి అంటి పెట్టుకొని ఉంటాయి. బాడీ షేప్ ఇక్కడ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. బాడీ షేప్ ఎట్లా ఉంది అంటే ఇదొక రకం స్పాంజ్, ఇదొక రకం. బాడీ షేప్ ఎలా ఉంది, సిలిండ్రికల్గా ఉంది కదా, పై నుండి కిందకి ఇలా స్థూపాకారంలో ఉంది. అండ్ ఎసిమెట్రికల్ అండ్ ఇవేంటి, ఎసిమెట్రికల్. వాట్ ఈస్ మెంట్ బై సిమెట్రీ, సిమెట్రీ ఏంటి అని మనం చూసినట్లయితే, యా హియర్ టూ టైప్స్ ఆఫ్ సిమెట్రీస్ యూ కెన్ సీ. సో ఇఫ్ యా దిస్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ సిమెట్రీ, చూడండి ఇది
ఇప్పుడు మనం ఈ జీవి ఉంది, ఈ జీవి శరీరం మధ్యగా గనక ఒక మెయిన్ యాక్సిస్ కనుక గీసినట్లయితే, దట్ మెయిన్ యాక్సిస్ పాసెస్ త్రూ ద సెంటర్ పాయింట్ ఆఫ్ ది బాడీ, డివైడ్స్ ద బాడీ ఇంటూ టూ ఈక్వల్ హాఫ్స్. సో ఈ జీవి శరీరం మధ్య భాగంలో ఒక మెయిన్ యాక్సిస్ని కనుక గీస్తే, ఆ మెయిన్ యాక్సిస్ జీవిని రెండు సమానమైనటువంటి భాగాలు అటు ఇటు కనుక డివైడ్ చేయగలిగితే, అటువంటి సిమెట్రీని ఏమంటాము, బయోలేటరల్ సిమెట్రీ. ఈవెన్ మ్యాథ్స్లో కూడా మీకు ఇవన్నీ వస్తాయి సిమెట్రీ గురించి. రైట్, విన్నారా పిల్లలు? సో ఇది బయోలేటరల్ సిమెట్రీ. రెండవ రకమైనటువంటి సిమెట్రీ ఇక్కడ ఉంది చూడండి, రేడియల్ సిమెట్రీ. రేడియల్ సిమెట్రీ అంటే ఏంటి చూడండి, ఇక్కడ ఈ విధంగా మెయిన్ యాక్సిస్లు ఇక్కడ ఎన్ని ఉన్నాయి, మూడు యాక్సిస్లు అనమాట. మూడు యాక్సిస్లు కలిసి బాడీని కొన్ని ఈక్వల్ పార్ట్స్గా కనుక డివైడ్ చేస్తే దానిని ఏమంటారు, రేడియల్ సిమెట్రీ అంటారు. అట్లా మూడు యాక్సిస్లు కాకుండా ఇక్కడ చూడండి మనం నాలుగు యాక్సిస్లు గీసుకుని, నాలుగు యాక్సిస్లు కనుక కొన్ని ఈక్వల్ పార్ట్స్గా కనుక బాడీని డివైడ్ చేయగలిగితే దీన్ని స్పెరికల్ సిమెట్రీ అంటారన్నమాట. చూడండి ఇక్కడ అన్ని హాఫ్స్ ఒకే విధంగా ఉన్నాయి, ఇక్కడ కూడా అంతే, అన్ని హాఫ్స్ ఒకే విధంగా ఉన్నాయి కదా. సో అట్లాగా మరి మూడు యాక్సిస్లు మనము అజీవ శరీరం గుండా చేస్తే, ఆ మూడు యాక్సిస్లు కూడా సమానమైనటువంటి భాగాలుగా జీవ శరీరాన్ని డివైడ్ చేస్తే అది రేడియల్ సిమెట్రీ. ఇఫ్ వి డ్రా మోర్ దాన్ త్రీ మెయిన్ యాక్సిస్, దోస్ మెయిన్ యాక్సిస్ డివైడ్ ద బాడీ, హోల్ బాడీ ఇంటూ సమ్ ఆఫ్ ది ఈక్వల్ పార్ట్స్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ స్పెరికల్ సిమెట్రీ. సో వీ కెన్ know that now bilateral symmetry, what is radial symmetry and what is spherical symmetry. అర్థమైందా పిల్లలు? సో ఇవి ఈ జీవులు ఎట్లాంటివి, ఏ రకమైనటువంటి సిమెట్రీ కూడా లేనటువంటివి. వెరీ ఫ్యూ దే షో రేడియల్ సిమెట్రీ, కొన్ని మాత్రం రేడియల్ సిమెట్రీని చూపిస్తాయి, కానీ ఎక్కువ జీవులు ఎసిమెట్రికల్గా ఉన్నాయి. అంటే అసలు సిమెట్రీనే లేదు, అంటే వాటికి ఒక పర్టికులర్ ఆకారం లేదు, అందుకని ఎసిమెట్రికల్గా ఉన్నాయి. అర్థమైంది కదా? అండ్ దీస్ ఆర్ డిప్లోబ్లాస్టిక్. సో జీవులలో ప్రిమిటివ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి డిప్లోబ్లాస్టిక్గా ఉంటాయి అన్నమాట. అంటే రెండు పొరలతో కూడినటువంటి, త్వచంతో కప్పబడినటువంటి జీవులు. అంటే ఆ జీవుల శరీరం చుట్టూ రెండు పొరలు ఉంటాయి అని అర్థం అన్నమాట, డిప్లోబ్లాస్టిక్. అర్థమైందా? అండ్ ఇట్లా టచ్ చేస్తే కొన్ని పొరిఫెరెన్స్ ఏమో గట్టిగా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఉన్నది చూసారు, దాన్ని చూస్తే రాయి మాదిరిగా ఉంటుంది. వాటిని కాల్షియం కార్బోనేట్ అనేటటువంటి ఎగ్జోస్కెలిటన్తో అవి చేయబడి. వాట్ ఈస్ మెంట్ బై ఎగ్జోస్కెలిటన్? స్కెలిటన్ మీన్స్ ఎస్ బోనీ స్ట్రక్చర్ దట్ గివ్ అస్ సమ్ సపోర్ట్ అండ్ స్ట్రెంగ్త్, రైట్, అండ్ ఆల్సో షేప్. ఏదైతే ఎముకలతో తయారయ్యి ఆ ఎముకలు మన శరీరానికి ఒక ఆకారాన్ని, తర్వాత స్ట్రెంగ్త్ని, ఆధారాన్ని, బలాన్ని ఇస్తాయో దానిని మనం స్కెలిటన్ అంటాం. ఆ స్కెలిటన్ మన బాడీలో ఎక్కడుంది, లోపల భాగంలో ఉంది, కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ ఎండోస్కెలిటన్. అయితే ఈ జీవులకు ఎక్కడ ఉంటుంది, బయట భాగంలో ఉంటుంది, కాబట్టి ఏమంటారు, ఎగ్జోస్కెలిటన్ అంటారు అన్నమాట. సో ఆ ఎగ్జోస్కెలిటన్ అనేటటువంటిది కొన్ని స్పాంజెస్లో ఏమో, సో అంటే ద కామన్ నేమ్ ఫర్ పోరిఫెరెన్సీ స్పాంజెస్. సో కొన్ని స్పాంజెస్లోనేమో కాల్షియం కార్బోనేట్తో చేయబడి ఉంటుంది, అవి గట్టిగా ఉంటాయి, టచ్ చేస్తే గట్టిగా రాళ్ళు మాదిరిగా ఉంటాయి. అవి జీవులు అనేది కూడా మనకు అర్థం కాదు, వాటిలో అన్లెస్ దే షో గ్రోత్ ఆర్ దే షో రీప్రొడక్షన్ ఆర్ దే షో సమ్ ఆఫ్ ది బయోలాజికల్ యాక్టివిటీస్, అవన్నీ చూపిస్తాయి కాబట్టి వాటిని మనం జీవులు అనుకోగలుగుతాం, లేకపోతే అవి రాళ్ళు మాదిరి ఉంటాయి. కానీ కొన్ని జీవులు ఉన్నాయి, ఇక్కడ క్రింద ఇచ్చినటువంటి ఇంకొక బొమ్మలో ఉండేటటువంటి స్పాంజెస్, అవి దే ఆర్ మేడ్ ఆఫ్ సిలికాన్ అండ్ దే ఆర్ కంపారిటివ్లీ సాఫ్ట్ టు టచ్. సో కొన్ని ఉంటాయి, అవి ఏమి సిలికాన్తో చేయబడతాయి, ఒక ప్రత్యేకమైనటువంటి సిలికాన్తో చేయబడినటువంటి మెత్తగా ఉంటాయి అన్నమాట అలాంటివి. అర్థమైందా? అండ్ కొన్ని జీవులు ఉన్నాయి, కొన్ని జీవులు అయితే, కొన్ని స్పాంజెస్ అయితే దే ఆర్ మేడ్ ఆఫ్ సమ్ స్పిక్యూల్స్, ముళ్ళ లాంటి ఎగ్జోస్కెలిటన్ స్ట్రక్చర్స్, అవి సిలికాన్తో తయారవుతాయి. సో సిలికాన్తో తయారైనటువంటి ముళ్ళ లాంటి స్ట్రక్చర్స్తో కప్పబడి ఉంటాయి కొన్ని స్పాంజెస్.
అర్థమైందా? అంటే అవి ఎగ్జోస్కెలిటన్ యొక్క స్ట్రక్చర్స్, స్పిక్యూల్స్ అనేటటువంటివి ఏంటి, ఎగ్జోస్కెలిటన్ యొక్క స్ట్రక్చర్స్, అవి సిలికాన్ తో చేయబడి ఉంటాయి అన్నమాట. సో మూడు రకాలైనటువంటి స్పాంజెస్ ఉంటాయి. నెంబర్ వన్ కాల్షియం కార్బోనేట్ ఎగ్జోస్కెలిటన్ ఉంటాయి, గట్టిగా ఉంటాయి. ఇంకొక రకం సిలికాన్ స్పాంజ్, సిలికాన్ ఎగ్జోస్కెలిటన్ తో చేయబడి ఉంటాయి. ఇంకో కొన్ని రకాలైనటువంటివి సిలికాన్ తో చేయబడినటువంటి స్పిక్యూల్స్ ని కలిగి ఉంటాయి అన్నమాట, అంటే ముళ్ళ లాంటి వాటిని కలిగి ఉంటాయి. అదే వాటి యొక్క షేప్ స్ట్రక్చర్ చాలా అందంగా ఉంటుంది, స్పిక్యూల్స్ యొక్క స్ట్రక్చర్. ఇంకా వీటి యొక్క న్యూట్రిషన్ ఎలాంటిది అంటే హోలోజోయిక్. అంటే ఇందాక నేను చెప్పాను కదా ఊస్టియా అనేటటువంటి హోల్స్ ఉన్నాయి అని, దే ఓపెన్ ఇన్ టు స్పాంజోసిల్. సో లోపల ఒక కుహరం ఉంటుంది ఖాళీ ప్రదేశం, దాన్ని స్పాంజోసిల్ అంటారు. స్పాంజోసిల్లో ఒక ఊస్టియా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు వాటర్ దాంట్లోకి వెళ్తూ ఉంటుంది, మెరైన్ వాటర్. మెరైన్ వాటర్ దాంట్లోకి వెళ్ళినప్పుడు ఫుడ్ మెటీరియల్ కూడా దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది కదా. సో ఫుడ్ మెటీరియల్ని ఏం చేస్తే, దాని లోపల కొన్ని స్పెషలైజ్డ్ సెల్స్ ఉంటాయి. సో అవి ఏం చేస్తాయి, ఆ ఫుడ్ మెటీరియల్ని ఎంగల్ఫ్ చేస్తాయి, మింగేస్తాయి అన్నమాట. మింగేసేసి వాటిని డైజెస్ట్ చేసేసి మళ్ళా ఆ సీలుంలోకి వదిలేస్తాయి. వదిలేసినప్పుడు సెల్స్ దాన్ని డిఫ్యూజన్ ద్వారా లోపలికి తీసేసుకుంటాయి, గ్రహిస్తాయి అన్నమాట. ఆ విధంగా డైజెషన్ అనేటటువంటిది, ఫుడ్ ఇంటేక్ అనేటటువంటిది జరుగుతుంది. ఆ రకమైనటువంటి డైజెషన్ని ఏమంటాము, హోలోజోయిక్. అమాంతంగా జీవిని తీసేసుకోవటం, లోపలికి తీసేసుకుని ఆ తర్వాత లోపల డైజెస్ట్ చేసుకోవడాన్ని ఏమంటాము, హోలోజోయిక్ న్యూట్రిషన్. ఈవెన్ హ్యూమన్స్ వి ఆల్సో షో హోలోజోయిక్ న్యూట్రిషన్. ఇన్ అమీబా ఆల్సో హోలోజోయిక్ న్యూట్రిషన్ ఇస్తారు. అమీబాలో కూడా అంతే కదా, మరి సూడపొడి ఇలా డెవలప్ అయ్యి ఆ ఫుడ్ని లోపలికి ఎంగల్ఫ్ చేసేసుకుంటుంది, అది హోలోజోయిక్. మనం కూడా అంతే కదా, ఆహారాన్ని ఫస్ట్ నోట్లో పెట్టేసుకుని మింగేస్తాం, తినేసి నవిలేసి మింగేస్తాం, లోపల డైజెస్ట్ చేసుకుంటాం. సో అది కూడా హోలోజోయిక్ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ అనమాట. సో అండ్ ఇంట్రాసెల్యులర్ డైజెషన్, కణాల లోపల కాకుండా ప్రత్యేకమైనటువంటి కణాలలో అది జరుగుతుంది. అంటే సీలోమ్ లోపల ఉండేటటువంటి కొన్ని ప్రత్యేకమైన కణాలు అలా డైజెషన్ని జరుగుతాయి. అండ్ రిప్రొడక్షన్ ఈజ్ అసెక్షువల్ అండ్ ఈవెన్ సెక్షువల్, రెండు రకాలైనటువంటి రిప్రొడక్షన్స్ వీటిలో కనిపిస్తాయి. హియర్ యూ కెన్ సీ అంబియోక్సల్ లార్వా. దీన్ని ఏమంటారు, అంబియోక్సల్ లార్వా. చూడండి, మరి మనం చెప్పుకున్నాం కదా సెసైల్ అండ్ సెడెంటరీ, రైట్. అంటే అవి కదలకుండా ఉంటాయి, సబ్స్ట్రేట్కి అంటిపెట్టుకొని ఉంటాయి కదా. కానీ వాటి యొక్క లార్వల్ ఫామ్స్ మాత్రం ఫ్రీ లివింగ్, కదులుతూ ఉంటాయి అన్నమాట. అర్థమైందా? అంటే ఏదో ఒక ఆ జీవి యొక్క లైఫ్ సైకిల్లో ఏదో ఒక స్టేజ్లో కదలిక అనేది, మూమెంట్ అనేది ఉంటుంది. కానీ ఆల్మోస్ట్ వాళ్ళన్నీ కూడా ససైల్గా ఉంటాయి, లార్వల్ స్టేజ్లో మాత్రమే ఫ్రీ లివింగ్ అనేది ఉంటుంది, ది షో మూమెంట్. అర్థమైంది కదా పిల్లలు, మళ్ళీ ఒకసారి చెప్పాలనా? సో పోరిఫెరా, పోరిఫెరా అంటే పోర్ అనే పదం కనిపిస్తుంది. పోర్ మీన్స్ హోల్. సో లాటిన్ పదము పోరిఫెరన్ అంటే, పోరిఫెరన్ మీన్స్ పోర్ బేరర్ అని అర్థం, రంధ్రాలను కలిగినది అని అర్థం. సో ఆల్ ద పోరిఫెరన్స్ ఆర్ ఎక్వాటిక్ అండ్ మోస్ట్లీ దేర్ ఆఫ్ మెరైన్, ఎక్కువ సముద్రాలలో ఉండేటటువంటి జీవులు. నో టిష్యూ అండ్ ఆర్గాన్ లెవెల్ ఆర్గనైజేషన్, ఎటువంటి మరి టిష్యూస్గా డెవలప్ కావడం, కణాలు టిష్యూస్గా డెవలప్ కావడం అనేది లేదు వాటిలో. బాడీ ఈజ్ కవర్డ్ విత్ పోర్స్ కాల్డ్ ఓస్టియా. ఓస్టియా అనేటటువంటి రంధ్రాలని తో ఈ జీవి శరీరం మొత్తం ఉంటుంది. ఇవి కదలవు అండ్ ఒకచోట సబ్స్ట్రేట్కి అంటిపెట్టుకొని ఉంటాయి. బాడీ షేప్ ఇలా సిలిండ్రికల్గా ఉంటుంది, అంత మాత్రాన ఒక ఆకారం అంటూ ప్రత్యేకమైన ఆకారం ఉండదు, అందుకని సిమెట్రికల్గా ఉంటాయి. వీటి శరీరం చుట్టూ రెండు పొరల త్వచం ఉంటుంది అండ్ లోపల ఖాళీ ప్రదేశం ఉంటుంది, దాన్ని స్పాంజోసీల్ అంటాం. ఆ స్పాంజోసీల్కి లోపలికి వెళ్ళేటటువంటి వాటర్ ద్వారానే డైజెషన్ కానివ్వండి, ఆక్సిజన్ తీసుకోవడం కానివ్వండి, వేస్ట్ మెటీరియల్ని బయటికి పంపించడం, అన్నీ కూడా ఆ స్పాంజోసీల్లోనే జరిగిపోతాయి. ఇంకా వీటి యొక్క ఎగ్జోస్కెలిటన్, కొన్ని జీవుల్లోనేమో కాల్షియం కార్బోనేట్తో చేయబడి ఉంటుంది, కొన్నిటితోనేమో సిలికాన్తో చేయబడి ఉంటుంది, కొన్నిట్లోనేమో సిలికాన్తో చేయబడినటువంటి స్పిక్యూల్స్తో అవి కప్పబడి ఉండటం జరుగుతుంది. న్యూట్రిషన్ హోలోజోయిక్, ఇంట్రాసెల్యులర్ డైజెషన్ జరుగుతుంది, రిప్రొడక్షన్ ఎసెక్షువల్గాను సెక్షువల్గా కూడా జరుగుతుంది, లార్వల్ ఫామ్స్ ఫ్రీ లివింగ్గా ఉంటాయి అన్నమాట. అది పోరిఫరెన్స్ని గురించి. సో ఇప్పుడు మనం చిన్న వీడియో చూద్దామా ఆ పోరిఫరెన్స్ గురించి, మంచి వీడియోని.
స్పాంజెస్ అసలు ఎలా ఉంటాయి అనేది చూద్దాం. హాల్స్ కనిపిస్తున్నాయా సుబ్రహ్మణ్యం? అవన్నీ హోల్సే, హోస్టీ అనే చూసారా, ఆ వాటర్ కరెంట్స్ అంటారు అన్నమాట వాటిని. నీటిని లోపలికి తీసుకుని అవి అట్లా వదిలేస్తున్నాయి, వాటర్ కరెంట్ని బయటికి వదిలేస్తున్నాయి. నీళ్ళని ఎక్స్క్రిటరీ మెటీరియల్, కార్బన్ డైఆక్సైడ్ కలిగిన నీటిని అలా వదులుతాయి, లోపలికి తీర్చుకుని వదులుతూ ఉంటాయి. హాల్స్ కనిపిస్తున్నాయా కరెంట్స్ కనిపిస్తున్నాయి?
మాదిరి ఉన్నాయి. ఓస్ట్రియా అని లోపల ఉండేటటువంటిది స్పాంజస్. సో హౌ న్యూట్రిషన్ టేక్స్ ప్లేస్ అనేది చూపిస్తున్నారు. ఇక్కడ ఉండే స్పెషలైజ్డ్ సెల్స్ అని చెప్పారు. సో ఎందుకు వస్తుంది ఆ శబ్దం? సో ఇప్పుడు రావటం లేదు కదా. సో నేను వాల్యూమ్ పెట్టాను, వీడియో వాల్యూమ్ అది. ఓకే రైట్, ఇప్పుడు బాగానే ఉంది. సో నాకే వినిపిస్తోందేమో శబ్దం అనుకున్నాను, మీ అందరికి కూడా వినిపిస్తుంది అనమాట. ఐ సారీ. ఓకేనా ఇప్పుడు? యా యా యా. సో ఇది కొంచెం ఇంకా మీకు మోర్ దాన్ యువర్ సిలబస్, ఇది చూడొచ్చు అన్నమాట. స్పిక్యూల్స్ అంటే యా, దిస్ ఆర్ సో మెనీ టైప్స్ ఆఫ్ స్పిక్యూల్స్. ఎగ్జోస్కెలిటన్ స్పిక్యూల్స్ ఈ విధంగా ఉంటాయి అన్నమాట. లార్వల్ ఫామ్. సో దే ఆర్ హైలీ కలర్ఫుల్, చాలా రకరకాలైనటువంటి రంగుల్లో సముద్రం అడుగు భాగంలో ఇవి చక్కగా కనిపిస్తూ ఉంటాయి, చాలా అందంగా. సో చూసారు కదా, పొరిఫెరెన్స్ అంటే నచ్చాయా మీకు? సౌండ్ నచ్చలేదు కానీ మిగిలినటువంటి పొరిఫెరెన్స్ వీడియో నచ్చిందా? రైట్ రైట్. ఓస్టియా అనాలి. సో ఆ రంధ్రాలని మనం ఓస్టియా అంటాం. ఓస్టియా. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ ఫైలంలోకి వెళ్ళిపోతుంది. ఇవి కూడా జస్ట్ రిజెంబుల్ విత్ పొరిఫెరెన్స్. పొరిఫెరెన్స్ మాదిరిగానే ఉండేటటువంటి ఇంకో ఫైలం, అయితే పొరిఫెరెన్స్ కంటే చాలా విషయాల్లో ఇవి డెవలప్. ఇక ఈ పొరిఫరెన్స్ అన్నింటిలోనూ నేను చెప్పడం మర్చిపోయినటువంటి వదిలేసినటువంటి ఒక విషయం ఉంది, దట్ ఈజ్ రీజనరేషన్ కెపాసిటీ. సో ఆల్ ద సెల్స్ ఆర్ టోటీ పొటెన్స్ బికాస్ దే డు నాట్ షో ఎనీ టిష్యూ లెవెల్ ఆర్గనైజేషన్. టిష్యూస్ అనుకోండి వేరు వేరు రకాలైనటువంటి కణాలు, కనీసము వాటి యొక్క స్ట్రక్చర్లో చిన్న చిన్న తేడాలైనా ఉంటాయి. కానీ
ఇక్కడ స్పాంజెస్ లోకి వచ్చేటప్పటికి అన్ని ఒకే రకమైనటువంటి కణాలు కాబట్టి అవి రీజనరేషన్ కెపాసిటీని చూపిస్తాయి. వాట్ ఈస్ మెంట్ బై రీజనరేషన్? If accidentally some of the cells, they get damaged or they get cut, they get deviated from the organism body, the organism can again that regenerate the cells that are lost by accidentally. So accidental ga evaithe kanalni aa jeevi shariram kolipothundo vaatilni malala srushinchukoneetatvanti capacity జీవికి ఉండడాన్ని రీజనరేషన్ అంటారు అన్నమాట. వీ నో రీజనరేషన్, వి సీ రీజనరేషన్ ఇన్ మోస్ట్ ఇన్ లిజర్డ్స్, హౌస్ లిజర్డ్స్. మన ఇళ్లలో ఉండేటటువంటి బల్లుల్లో మనము ఆ రకమైనటువంటి రీజనరేషన్ కెపాసిటీ తోకలో ఉండటాన్ని మనం చూస్తూ ఉంటాం కదా. అవి తోకపోతే మళ్ళీ కొత్త తోకను తెచ్చేసుకుంటూ ఉంటాయి కదమ్మా. అట్లనే ఇయర్త్ వామ్స్ కూడా అంతే. రెండుగా కట్ అయిపోయింది అనుకోండి ఇయర్త్ వాము, ముందు ఏదైతే హెడ్ ఉన్నటువంటి పార్ట్ ఉందో అది టైల్ పార్ట్ని మళ్ళీ మళ్ళీ తెచ్చేసుకుంటాం, మళ్ళీ పుట్టేటట్లుగా చేసుకుంటుంది. అట్లాగా మిగిలినటువంటి జంతువులలో కొంచెం కొంచెం రీజనరేషన్ కెపాసిటీ ఉంటే స్పాంజెస్ ఆ హైలీ రీజనరేటివ్ ఫంక్షన్. సో అవి క్యాపబిలిటీ ఎక్కువ ఉంటుంది అన్నమాట. అంటే ఏ కణమైనా సరే ఒక్క కణం చాలు మొత్తం స్పాంజ్ మళ్ళీ ఏర్పడిపోతుంది. ఒక్క సెల్ ఉంటే చాలు మొత్తం స్పాంజ్ స్ట్రక్చర్ అంతా మళ్ళీ ఏర్పాటు చేసుకోగలుగుతుంది అన్నమాట. అర్థమైందా? అట్లనే రీజనరేషన్ కెపాసిటీ బాగా ఎక్కువ ఉండేటటువంటి విచిత్రమైనటువంటి ఇవి కూడా మెరైన్ ఆర్గానిజమ్స్, ఇవి మనం చూడబోతున్నాం అన్నమాట. వీటి పేరు వచ్చేసి సీలెంటరేటా, ఈ ఫైలం పేరు సీలెంటరేటా లేదా నిడేరియా. వీటిని నిడేరియన్స్ అంటాం అన్నమాట. సీలెంటరేటా లేదా నిడేరియా, ఈ జీవుల గురించి మనము చిన్న క్లాసెస్లో కొంచెం నేర్చుకున్నాం. ఎక్కడ నేర్చుకున్నాము అంటే బర్డింగ్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఎయిత్ క్లాస్లో బర్డింగ్, సో రీప్రొడక్షన్, ఎసెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ఆర్గానిజమ్స్ చూస్తాం, రీప్రొడక్షన్ ఇన్ ఆర్గానిజమ్స్ లెసన్లో కదా. దాంట్లో బర్డింగ్ అనేటటువంటి దానికి ఎగ్జాంపుల్, ఏ జీవుల్లో బర్డింగ్ జరుగుతుందని చెప్పేసి మనకి టెక్స్ట్ బుక్లో ఉంది, ఎవరికైనా గుర్తుందా? బర్డింగ్ ఏ టైప్ ఆఫ్ ఎసెక్షువల్ రీప్రొడక్షన్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్ ఇన్ సో బడింగ్ అనేది ఏ జీవులో కనిపిస్తుంది? హైడ్రాలో. వెరీ గుడ్ లైవ్ వర్ధన్ లావణ్య కుమారి. సో హైడ్రాలో కనిపిస్తుంది. సో ఆ హైడ్రా అనేటటువంటి జీవుని చూసారు, టెంటకిల్స్ కలిగినటువంటి ఆర్గానిజం, దట్ ఈస్ బిలాంగింగ్ టు సీలెంటరేటా. సో ఆ జీవి సీలెంటరేటా అనేటటువంటి వర్గానికి చెందినటువంటి జీవి అన్నమాట హైడ్రా. సో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ aquatic forms showing more body differentiation as tissues but not organs. Chusara first phylum porifera vachetappudikalla tissue level organization e ledu kani veetloki vachetappudiki tissues form ayyadi anamata. Ante konni ver ver rakalainaatundi kanalu unnai, aithe organs anevi inka tayar avaledu veetlo. Diploblastic, సో ఇవి కూడా డిప్లోబ్లాస్టికే, ఇంకా ట్రిప్లోబ్లాస్టిక్ ఆర్గానిజమ్స్ రాలేదు. డిప్లోబ్లాస్టిక్, ఎక్టోడర్, ఎండోడర్, అంటే అవుటర్ మోస్ట్ లేయర్ ఈస్ కాల్డ్ ఎక్టోడర్ అండ్ ఇన్నర్ మోస్ట్ ఈస్ ఎండోడర్. ఎక్టోడర్, ఎండోడర్ అనేటటువంటి రెండు పొరలతో కప్పబడి ఉంటుంది. అండ్ ఈ జీవుల యొక్క ఎక్టోడర్మ్, ఎండోడర్మ్ మధ్యలో ఒక జెల్లీ లైక్ సబ్స్టాన్స్ కూడా ఉంటుంది అన్నమాట. ఆ జెల్లీ లైక్ సబ్స్టాన్స్ ఉండబట్టే జెల్లీ ఫిష్కి ఆ పేరు. ఇక్కడ ఉంది చూసారు జెల్లీ ఫిష్, దీనికి ఆ పేరు. లే దెలివ్ సాలిటరీ ఆర్ ఇన్ కాలనీస్. చూసారా దీనిలో చాలా విచిత్రాలు ఉంటాయారా. ఈ జీవులు రకరకాలుగా ఉంటాయి. ఇవి కొన్ని జీవులు సాలిటరీ, ఒంటరిగా జీవిస్తూ ఉంటాయి. లైక్ హైడ్రా ఒంటరిగా ఉండేటటువంటిది. ఇన్ కాలనీస్, కోరల్స్, జెల్లీ ఫిష్, ఇవి ఎలా ఉంటాయి? కాలనీలుగా ఒక చోట కలిసి జీవిస్తూ ఉంటాయి అన్నమాట. బాడీ షేర్ ఇన్ టూ ఫార్మ్స్. ఈ జీవుల్లో రెండు రకాలైనటువంటి బాడీ షేప్స్ కనిపిస్తాయి. అంటే వీటి యొక్క లైఫ్ టైంలో కొంతకాలం ఒక రకంగా ఉంటాయి, కొంతకాలం ఒక రకంగా ఉంటాయి. ఏమి ఏమి అంటే ఆ రెండు రకాలు, ఒక రకం పాలిప్స్, ఇంకో రకం మెడ్యూసా. రెండు రకాల బాడీ షేప్స్. వాట్ ఈస్ పాలిప్ టైప్ ఆఫ్ బాడీ స్ట్రక్చర్? దట్ ఈజ్ లైక్ ఎ మష్రూమ్. పాలిప్ ఈజ్ లైక్ ఎ మష్రూమ్. ఇది పాలిప్ లైక్ స్ట్రక్చర్కి ఎగ్జాంపుల్. మెడ్యూసా, వాట్ ఈస్ ద షేప్ మెడ్యూసా ఈజ్ నోన్ యాజ్? మెడ్యూసా ఈజ్ లైక్
like bell or an umbrella. Umbrella గొడుగు ఆకారంలో గాని లేకపోతే బెల్ ఆకారంలో గాని శరీరం నిర్మాణం అనుకుంటే ఆ షేప్ని ఏమంటామో మెడ్యూస అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ జెల్లీ ఫిష్ నే గనుక తీసుకున్నట్లయితే దీని ఒక లార్వల్ ఫామ్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. అంటే ఇది జెల్లీ ఫిష్ యొక్క లార్వల్ ఫామ్ కాదు, కానీ ఇలా ఉంటుంది అన్నమాట. ఇట్లా ఒక పాలిప్ మాదిరిగా ఉంటుంది, పుట్టగొడుగులాగా. మరి ఇది పెద్ద అయిపోయిన తర్వాత అడల్ట్ స్టేజ్లో ఏమవుతుంది? ఇది మెడ్యూసా ఫామ్లోకి వచ్చేస్తుంది అనమాట. కాబట్టి జీవుల యొక్క లైఫ్ టైంలో కొంతకాలం పాటు పాలిప్స్గా ఉండి నేలకు అంటుకొని ఉంటాయి, కొంతకాలం ఏమో ఫ్రీగా మెడ్యూసా షేప్లో ఉండి ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి. అర్థమైందా? అంటే చూసారా, వీటికి ముందు ఉండేటటువంటి ఫైలం ఏమో సబ్స్ట్రేట్ కతుక్కునే ఉన్నాయి, లార్వల్ ఫామ్స్ మాత్రం ఎక్కడో కొంచెం కొన్నిట్లో ఫ్రీ లివింగ్గా ఉన్నాయి. కానీ ఇవి చూసినట్లయితే లార్వల్ ఫామ్స్లో వీటి యొక్క యాన్సెస్టర్ క్యారెక్టర్స్ని చూపిస్తున్నాయి, అంటే ససైల్గా ఉన్నాయి, కదలకుండా ఉన్నాయి. మామూలు అడల్ట్ స్టేజ్కి వచ్చేటప్పటికల్లా, సారీ, అడల్ట్ స్టేజ్కి వచ్చేసేటప్పటికల్లా అడల్ట్ స్టేజ్లో ఇవి ఫ్రీ లివింగ్గా ఉంటున్నాయి అన్నమాట. తర్వాత రేడియల్లీ సిమెట్రికల్ చూపిస్తుంది. సో ఇవి రేడియల్ సిమెట్రీని చూపిస్తాయి. సో వీటి యొక్క సిగ్నిఫికెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ వచ్చేసి దే పొజెస్ నిమటోసిస్ ఆర్ నిడోసిస్. వీటికి అసలు పేరు అందుకే వచ్చింది. మొదట సీలెంటరేటా అనేవాళ్ళు. మరి సీలెంటరేటా అని, నిడేరియా అని తర్వాత ఎందుకన్నారు అంటే, దీస్ ఆర్గానిజమ్స్ దే పొజెస్ సమ్ నిడోసిస్ ఆర్ నిమాటోసిస్. నిడోసిస్ లేదా నిమాటోసిస్ట్లని ఇవి కలిగి ఉంటాయి. ఎందుకోసం ఉపయోగపడతాయి ఆ నిమాటోసిస్ లేదా నిడోసిస్ అనేది? ప్రొటెక్షన్ కోసం ఉపయోగపడతాయి. ఏ విధంగా అంటారా, ఈ నిడోసిస్ అనేటటువంటిది యాక్చువల్గా ఒక రకమైనటువంటి సెల్స్, ఒక స్పెషలైజ్డ్ సెల్స్ అనమాట. ఈ స్పెషలైజ్డ్ సెల్స్లో లోపల ఒక విప్ లేకపోతే యాంకర్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది, స్టింగ్ అనమాట. ఇప్పుడు మనకు తెలుసు తేనెటీగల జోలికి మనం వెళ్తే ఏమవుతాయి, ది స్టింగ్ ఆర్మర్స్ కదా. ఏం చేస్తాయి, మనల్ని కుడతాయి. కుట్టితే ఒక ములు లాంటిది మన చర్మంలో ఇరుక్కుంటుంది అవునా. వీటిలో కూడా ఆ నిడోబ్లాస్ట్లో చిన్న ములు లాంటిది ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే ఏదైనా ఒక బాడీ కనుక అలా టచ్ అయింది అనుకోండి, ఫారిన్ బాడీ, వాటికి వెంటనే ఈ నిడోసిస్ బ్లాస్ట్ అవుతుంది, ఓపెన్ అప్ అయిపోతాయి. ఆ స్టింగ్ వచ్చేసి బయటకు వచ్చేసి ఆ జీవ శరీరంలోకి వెళ్ళిపోతుంది. ఆ స్టింగ్తో పాటుగా కెమికల్ కూడా లోపలికి వెళ్ళిపోతుంది. అది దట్ కాజెస్ పారాలసిస్ ఇన్ దట్ పర్టికులర్ ఆర్గానిజమ్స్ దట్ గోయింగ్ టు దట్ ట్రైడ్ టు అటాక్ జెల్లీ ఫిష్. సో జెల్లీ ఫిష్ని ఏదైతే అటాక్ చేయడానికి వచ్చిందో ఆ ఫారిన్ బాడీ, అదేమవుతుంది, పారాలసిస్కి గురవుతుంది. ఈవెన్ చనిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది అనమాట ఆ విష పదార్థానికి. ఎప్పుడన్నా విన్నారా జెల్లీ ఫిషెస్ విష పదార్థాన్ని సెక్రెట్ చేస్తాయి అని? సో అదనమాట విషయం. ఇది ఇప్పుడు ఇయర్లో కొన్ని నెలల పాటు వీటిలో రీప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది కదా. ఈ రీప్రొడక్షన్ జరిగిన సమయంలో చాలా జెల్లీ ఫిషెస్ గోవా బీచ్ ఉంటుంది కదా, అక్కడికి కొట్టుకొని వచ్చేస్తాయి. అలా అటువైపు ఎక్కువగా ఉంటాయి, అవి కొట్టుకొని వచ్చేస్తాయి. అలాంటి టైంలో మొత్తము దాన్ని మూసేస్తారంట. గోవాలో బీచ్ని ఏం చేస్తారు, క్లోజ్ చేసేస్తారు. ఎందుకంటే అటువైపు వెళ్ళిన వాళ్ళకి అది ప్రమాదం అని చెప్పేసి అలాగా క్లోజ్ చేసేస్తూ ఉంటారు అన్నమాట. సో సెక్షువల్ అసెక్షువల్ రీప్రొడక్షన్ రెండు ఉన్నాయి. ఈ వీటి జీవులకు ఉదాహరణ హైడ్రా, అరీలియా, జెల్లీ ఫిష్, సీ పెన్, కోరల్స్. కోరల్స్ గురించి మనం చెప్పుకోవాలి. కోరల్స్ జస్ట్ లైక్ మన స్పాంజెస్ మాదిరిగానే ఉంటాయి. కోరల్స్ ఎలా ఉంటాయి, స్పాంజెస్ మాదిరిగా ఉంటాయి. కానీ వాటి యొక్క బాడీ స్ట్రక్చర్లోను, వీటి యొక్క బాడీ స్ట్రక్చర్లోను చాలా డిఫరెన్షియేషన్స్ ఉండటం వల్ల వీటిని నిడేరియా బ్యాచ్లోకి తెచ్చిపెట్టారు, ఫైలంలోకి తీసుకొచ్చి పెట్టారు అన్నమాట. ఇవి కూడా వాటి మాదిరిగానే సెడెంటరీ, అంటే కదలకుండా ఒక సబ్స్ట్రేట్కి అంటి పెట్టుకొని ఉంటాయి కోరల్స్. మనకి తెలుసు రెడ్ జమ్ స్టోన్ అంటారు కదా, జమ్ స్టోన్ మనం ఉపయోగించేటటువంటి నవరత్నాలలో ఇది ఒకటి. పగడము, అదృష్ట రత్నము అంటారు కదా, నవరత్నాలలో పగడం అనేటటువంటిది ఒకటి. సో ఆ పగడము అనేటటువంటిది ఏంటి అంటే, ఇట్ ఈజ్ ఏ కాల్షియం కార్బోనేట్ సబ్స్టాన్స్ దట్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై దీస్ కోరల్స్. ఈ కోరల్స్ సృష్టి సెక్రెట్ చేసినటువంటి పదార్థాన్ని జెమ్ స్టోన్స్గా మన వాళ్ళు తీసుకొచ్చి మనకు అమ్ముతూ ఉంటారు. ఓకేనా? సో ఆ పగడాల్ని తయారు చేసేటటువంటి కోరల్స్ కాలనీలుగా అబ్బా చాలా, ఒక ఒక కిలోమీటర్ ఏరియా అంతా కూడా కోరల్స్ ఉంటాయంట. అయితే స్పాంజెస్ ఏమో బాగా సముద్రం అడుగులో ఉంటాయి, కోరల్స్ అంతా అడుగు భాగంలో ఉండవు అన్నమాట.
సో వాటి ఒకసారి కోరల్స్ని కూడా మనం చూసేద్దామా, కోరల్స్ని చూద్దాము, జెల్లీ ఫిష్ని చూద్దాము ఎలా బ్రతికేస్తూ ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం రైట్. అది చూసిన తర్వాత ఇంటికి వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో ఓకేనా. ఎస్, బ్రూస్ కార్ల్సన్ ఛానల్ పేరు. ఈయన చక్కగా చూపించారు అసలు ఆ కోరల్స్ ఎట్లా ఉన్నాయి అని. చూసారా వాటికి టెంటకిల్స్ ఉన్నాయి, స్పాంజెస్కి టెంటకిల్స్ లేవు కదా, వీటికి టెంటకిల్స్ ఉన్నాయి. అది డిఫరెన్స్ అనమాట వీటికి వాటికి. కాళేశ్వరి ఇంట్లోనే ఉన్నారు కదా, కానీ క్లాస్లో ఉన్నారు కదా, అదే కదా ఎవరంటారా అని నేను చూస్తున్నాను. యా ఆ టెంటికల్స్ చూసారా ఎంత అందంగా ఉన్నాయో, కోరల్స్ చూపించేటటువంటి ఆ జీవుల శరీరానికి ఉండేటటువంటి టెంటికల్స్. సో ఫుడ్ తీసుకోవడానికి ఆ టెంటికల్స్ వాటికి ఉపయోగపడుతున్నాయి. ఈవెన్ హైడ్రా కూడా టెంటికల్స్ ఉంటాయి కదా. సో ఇది కూడా ఒక రకమైనటువంటి వాటిలో సిగ్నిఫికెంట్ స్ట్రక్చర్గా చెప్పచ్చు. ఇప్పుడు మనం జెల్లీ ఫిష్ చూద్దాం. క్రౌన్డ్ జెల్లీ ఫిష్ నిమోపిలమా నోమరి. ఈవెన్ కొన్ని జెల్లీ ఫిష్ ఎంత పెద్దగా ఉంటాయంటే బ్లూ వేల్ అంత పెద్దగా ఉంటాయంట. ఆ వైట్ కలర్లో కనిపిస్తున్నాయి చూసారు టెంటకిల్స్, ఆ టెంటకిల్స్ పొడవు బ్లూ వేల్ అంత పొడుగు ఉంటుందంట. దీనికి ఒక క్రౌన్ మాదిరిగా కిరీటం లాగా కూడా ఉంది చూడండి, ఆ గ్రీన్ కలర్. సో అద్భుతంగా ఉంటాయి ఈ జీవులు, ట్రాన్స్లూసెంట్గా. అంత అందంగా ఉంది కదా, దగ్గరికి వెళ్ళి ముట్టుకున్నామా. ఆ నిడో బ్లాస్ట్లు అన్ని వేలాడుతున్నాయి చూడండి, చిన్న చిన్న కణాల మాదిరి, శాక్స్ లాగా, కణాలు కాదు శాక్ లాగా. వాటికి టచ్ కాకుండా చూడాలి వాటిని. సో ఆ నిడో బ్లాస్ట్లు అన్నీ ఎక్స్ప్లోడ్ అయిపోతాయి ఒక్కసారి వెళ్ళా ముట్టుకున్నా అంటే. ఇక్కడ చూసినట్లయితే మనకి బోలెడన్ని జెల్లీ ఫిషెస్ ఒక్క చోటే కనిపిస్తాయి చూడండి, సీ వాటర్. ఇది ఇంకొక టైప్, ఇంకొక వెరైటీ ఆఫ్ జెల్లీ ఫిష్. యాక్చువల్లీ సముద్రం అడుగును ఉండే జీవులు ఇలాంటి బయోలిమినిసెన్స్ని పాటిస్తూ ఉంటాయి, చీకట్లో అవి మెరుస్తాయి.
సో మీరు ఈ జీవుల గురించి చూడాలన్నా తెలుసుకోవాలన్నా ఓషనోగ్రఫీ చదవండి. పైపిసి తీసుకుని ఓషనోగ్రఫీ పీజీలో అది చేయండి. చక్కగా ఓషన్ సైంటిస్ట్లు అవ్వచ్చు. ఆ కోర్స్ చదివాలి చాలా తక్కువ మంది. సో అప్పుడు మీకు ఇదే పని, ఇలాంటి జంతువుల గురించే తెలుసుకుంటూ ఉంటారు, స్టడీ చేస్తూ ఉంటారు. చాలా అద్భుతంగా ఉన్నాయి కదా. వా, చాలా అందంగా ఉన్నాయి అసలు, కానీ అంత అందంగా ఉంటూ అంత భయంకరమైనవి. సో క్వశ్చన్స్ ఉన్నాయి, రేపు అడుగునా? సో రేపు అడుగుతాను క్వశ్చన్స్, ఓకేనా? ఈరోజు కాదు. ఛానల్ పేరు కావాలా? అరే రే, మిస్ అయ్యామే, చెప్తాను చెప్తాను. ఇప్పుడు మీరు చూసినటువంటి లాస్ట్ వీడియో వచ్చేసి జెల్లీ ఫిష్ గ్లోయింగ్ ఇన్ బ్లాక్ వాటర్ అని బ్రౌజ్ చేయండి. బ్రౌజ్ చేస్తే వచ్చేస్తుంది. ఛానల్ పేరు ఇన్వర్టిబ్రేట్ బయాలజీ వీడియోస్, ఇన్వర్టిబ్రేట్ బయాలజీ వీడియోస్. సో ఆ ఛానల్లో చూడండి. ఇంకా ఇంకా అంటే చాలా ఇన్వర్టిబ్రేట్స్ గురించి ఇచ్చిండాలి చూడండి, ఓకేనా? సో లెట్ అస్ కంప్లీట్ ద సెషన్ నౌ. బాయ్ చిల్డ్రన్. సో రేపు నేను క్వశ్చన్స్ అడగటంతోనే స్టార్ట్ చేస్తాను క్లాస్, ఓకేనా? ఈరోజు చెప్పినటువంటి దాంట్లో నుంచి ప్రశ్నలు అడుగుతాను, ప్రశ్నలు అడుగుతూ అప్పుడు స్టార్ట్ చేస్తాను. ఓ, ఛానల్ని స్టూడియో కూడా క్లోజ్ చేస్తాను. సో చివరికి మీ అబ్బాయి 7 గ్రేడ్ మిగిలేదు క్లాస్లో.